మాట్లాడుతున్నారు. ఆవిడ అడిగింది ఏంటి, ఒక నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని చెప్పి అడిగారు. దానికి ఎందుకు ప్రభుత్వ పెద్దలు మోకాలు అడ్డుతున్నారు అని చెప్పి అడిగారు. ప్రభుత్వ పెద్దలు ముందుగానే ఎందుకు ఇలా జరిగింది అలా జరిగింది అని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని ఆమె అడిగారు. దాన్ని వక్రీకరించి ఈ రోజున ఎందుకు మాట్లాడేటన్న అవసరం వస్తుంది. ప్రతి దానికి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు. ఉదయం నుంచి జరిగినటువంటి సంఘటనలు వరుసగా కుటుంబ సభ్యులు నిమిషాలతో సహా గంటలతో సహా టైం ప్రకారం వివరిస్తున్నప్పటికీ కూడా అది ఏది తమకు తెలియదన్నట్లుగా ఒక మసిపూసి మారడికాయ చేసి 5 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా ఈ సంఘటన ఎందుకు వాడుకుంటున్నారు. జరిగింది ఒక హత్య, ఇది ఒక పొలిటికల్ మర్డర్, ఇది ఒక సామాన్యమైనటువంటి కేసు కాదు. వివేకానందరెడ్డి గారు అనేటటువంటి ఆయన ఒక దివంగత ముఖ్యమంత్రి సోదరుడు. ఆయన స్వయంగా ఒక ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. అంతేకాదు ఇప్పుడు ఒక ఆపోజిషన్ లీడర్కి ఒక కుడి భుజంగా కడప జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి శక్తిగా ఉన్నారు. అట్లాంటి వ్యక్తి చనిపోతే, హత్య కాబడితే దాన్ని రాజకీయంగా వాడుకునేటటువంటి ప్రయత్నమే తప్ప ముఖ్యమంత్రి నేను నిష్పక్షపాతంగా విచారణ చేస్తాననే మాట ఎందుకు రావడం లేదు నీ నోట్లోంచి? సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తాను అనేటటువంటి మాట ఎందుకు రావడం లేదు నీ నోట్లోంచి? ఎంతసేపటికి ఉదయం నుంచి జరిగినటువంటి విషయాల మీద కట్టుకథలు అల్లడం, జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీ లేకపోతే ఫ్యాక్షన్ కుటుంబం అనేటటువంటి ముద్ర వేయడం, చనిపోయాడు కదా అనేటటువంటి దాని మీద తన ప్రభుత్వ హయాంలో ఒక మర్డర్ జరిగింది పొలిటికల్ మర్డర్ అనేటటువంటిది లేకుండా నిస్సిగ్గుగా ఈ సంఘటనని జగన్మోహన్ రెడ్డి మెడకు ఎట్లా చుట్టాలి అనేటటువంటి దానితోటే మొత్తం శక్తులన్నీ కూడా పనిచేస్తున్నాయి. చంద్రబాబు అనుకున్నటువంటి శక్తులన్నీ కూడా ఇది ప్రజలు గమనించడం లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చేతుల్లో ప్రభుత్వాన్ని పెట్టుకుని ఒక సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించలేనటువంటి వాళ్ళు ఈరోజున ఎవరిని తప్పుపడతారు? ఎందుకు విచారణ అంటే భయపడతా ఉన్నారు? 5 రోజులుగా రోజుకొక మీటింగ్లో గంట సేపు సుద్ది కొడుతున్నాం. ఈ ఈ హత్య మీద మాకు ఎటువంటి ఇది లేదు, దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు, మేము వెనకడుగు వేయాల్సినటువంటి పని లేదు, సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నా అని ఒక్క మాట ఎందుకు రావడం లేదయ్యా నీ నోట్లోంచి? ఒక పిరికి పందలాగా మాట్లాడుతున్నారు. సిట్ అనేటటువంటి దాన్ని గుప్పెట్లో పెట్టుకుని ఆ కింది పోలీసుల్ని మాట్లాడకుండా చేస్తూ సిట్ ఎలా పనిచేయాలో మీరే రోజుకొక మీటింగ్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించండి అని చెప్పి వాళ్ళకి సంకేతాలు ఇస్తూ మీరు విచారణ గురించి మాట్లాడతారా? ఇది ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రమా, లేకపోతే మీ ఇష్టానుసారం సాగేటటువంటి ఒక జంగిల్ స్టేటా ఇది? వివేకానందరెడ్డి గారికి సంబంధించినటువంటిది ఒక దర్యాప్తు అనేటటువంటి దాని మీద మీరు ఎందుకింత యాగీ చేస్తున్నారు? మేము దర్యాప్తు రోజు మేము ఒకటే మాట అడుగుతున్నాం, సిబిఐ దర్యాప్తుకి ఎందుకు ఆదేశించడం లేదని అడుగుతున్నాం. చివరికి న్యాయస్థానాలకు కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కల్పించారు. ఎందుకు మీరు విచారణ అంటే భయపడుతున్నారు? ఇవన్నీ మాట్లాడకుండా మేము సవాళ్లు చేస్తాం, ఛాలెంజ్లు చేస్తాం, రెండయ్య పులివెందులకు రండి, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తాడా లేకపోతే లోకేష్ వస్తాడా రమ్మనండి, పులివెందుల ప్రజల మధ్య చర్చపడదాం, ఎవరు రౌడీలో ఎవరు హత్య రాజకీయాలు చేశారో, ఎవరైనా మర్డర్లు చేశారో, వైఎస్ కుటుంబం ఎలాంటిదో, పులివెందుల నడిబొట్టున చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రమ్మనండి, ఇద్దరినే రమ్మనండి, చంద్రబాబుని ఆయన కొడుకుని చర్చించండి ప్రజల మధ్యన. విషం చిమ్మడం కాదు ఒక కుటుంబం మీద ఇవాళ చేయాల్సింది. మీరు చేతుల్లో అధికారం ఉంది, విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఉంది. సిబిఐ ఎంక్వైరీ అంటేనే దడదల్లాడుతూ ఇవాళ మీరు ఏవేవో రాజకీయాలు మాట్లాడితే రాజకీయం కోసమా? ఒక హత్యను కూడా ఉపయోగించుకునేది ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన రోజుకొక మీటింగ్లో మీ ఎజెండా ఏంటి, మీ ఎలక్షన్ ఎజెండా ఏంటండి? ఎలక్షన్ ఎజెండా మీ హామీలు కాదు, మీరు పెట్టిన 5 సంతకాలు కాదు, మీరు ఇచ్చిన 600 హామీలు కాదు, ఈ రాష్ట్రాన్ని కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారనేటటువంటిది కాదు. వివేకానందరెడ్డి గారి హత్యను చూసి లోకేష్ గారు మరి పొరపాటున అన్నారో, గ్రహపాఠం అన్నారో, పరోసించిపోతున్నామనేటటువంటి మాటను ఏమైనా నిజం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఒక దారుణమైనటువంటి హత్య జరిగితే దానిపైన విచారణ చేయకుండా
దాన్ని రాజకీయంగా ఇంతకాలం వాడుకుంటున్నటువంటిది మీదెంత నీచమైనటువంటి రాజకీయమో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, పోలీసుల సమక్షంలోనే అంతా జరిగింది అనేటటువంటి విషయాన్ని కప్పిపుచ్చి ఏదో జరిగిపోయింది అనేటటువంటి అనుమానాలు కలిగిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే ఇక కింది పోలీసులు ఏం వాస్తవాలు బయట మాట్లాడతారండి? ఒక పోలీస్ స్టేషన్లో పనిచేసేటటువంటి ఒక కానిస్టేబుల్, ఒక సిఐ స్థాయి అధికారి, లేకపోతే ఒక ఎస్పీ స్థాయి అధికారి అయినా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటిది అబద్ధం అని చెప్పగలిగినటువంటి సాహసం ఉంటుందా? అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా? ఇంత దారుణంగా ఈ రోజున రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజారెడ్డి హత్య కేసులో ఒక నిందితుడు ఉన్నాడు, అతని పైన అనుమానాలు అనేటటువంటివి కొన్ని టీవీ ఛానల్స్ ప్రసారం చేసినాయి. ఇంకొక విషయం, ఈ రోజున అనుమాన గుండెపోటుతో చనిపోయారనేటటువంటి విషయం ఎవరు చెప్పారు? అసలు కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా? మీరు దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఉదయం 6:45 ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు, ఇది సస్పీషియస్ డెత్ అని, అనుమానాదాస్పదంగా ఉంది అనేటటువంటి కంప్లైంట్ చేశారు. మీరు దాన్ని తొక్కిపెట్టి గుండెపోటు అని చెప్పారు, గుండెపోటు అని చెప్పారు. ఎవడయ్యా నీకు గుండెపోటు అని చెప్పింది? ఏదో ఒక గాలి వార్తగా ఒక ఛానల్లో వస్తే దాన్ని అందరూ పట్టుకుని మాట్లాడితే, 6:45 కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక అరగంట పాటు పోలీసులు ఎందుకు వెళ్ళలేదు అనేటటువంటిది మీరు ఎందుకు అడగలేదు? ముఖ్యమంత్రి గారు ఒక సిఐని, ఒక డిఎస్పీని, ఎస్పీని ఎందుకు అడగలేదు? కీలకమైనటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి గారు, ఆయన చనిపోతే అరగంట సేపు ఎందుకు టైం తీసుకున్నారు పోలీసులు అనేటటువంటిది మీరు ఎందుకు అడగలేదు? అసలు మీరే ఏమన్నా డైరెక్షన్ ఇచ్చారా ఆ సమయంలో? ఇవి కదా తేలాల్సింది దర్యాప్తులు. వీటన్నిటినీ తొక్కిపెట్టి ఇవాళ ఎంతకు బరి తగ్గిస్తున్నారో ఇవాళ పోలీస్, తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మాటల్లోనే వ్యక్తమవుతోంది. రాజారెడ్డి గారి హత్య కేసులో నిందితుల్ని మేమే విడిపించామని చెప్పి నిస్సిగ్గుగా బహిరంగంగా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మేమే విడిపించామని చెప్తున్నారు అంటే ఒక పోలీసులు, ఒక చట్టం, ఒక జైళ్లు, జైళ్ళ అధికారులు వీటన్నిటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు ఒప్పుకోవడం కాదా ఇది? మీకు నచ్చితేనేమో విడిపిస్తారు, మీకు రాజకీయ కక్షలుంటే హత్యలు చేస్తారు, మీకు నచ్చకపోతే జైళ్లలో పడేస్తారు. ఇదేనా మీ టీడీపీ సిద్ధాంతం? సాక్షాత్తు దర్యాప్తుని ప్రభావితం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి 5 రోజులుగా ఎన్నికల సభల్లో ఇదే విషయం మాట్లాడుతున్నాడు అంటే దర్యాప్తు ఒక పక్కన దర్యాప్తులో ఉన్నటువంటి లొసుగులను ఆయన మాట్లాడడం లేదు, దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరును ఆయన పోలీసులను ప్రశ్నించడం లేదు, హత్య జరిగిన తర్వాత పోలీసులు ఎందుకు ఇట్లా వ్యవహరించారు అనేటటువంటి ఆయన అడగడం లేదు. దీన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నేరస్తుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవునా కాదా అనేటటువంటి ఈ రోజున అడుగుతూ ఉన్నాం. దర్యాప్తు అనేటటువంటి దాన్ని పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి ఇది నేరస్తుడు అంటారా లేకపోతే ముఖ్యమంత్రి అంటారా? ఇంత నిస్సిగ్గుగా అధికారం చేతిలో పెట్టుకుని పోలీసులను ఆడిస్తూ దర్యాప్తుని ఇలానే చేయాలని చెప్పి వాళ్ళకి డైరెక్షన్ ఇస్తూ, పైగా మళ్ళా ఎన్నికల ఎజెండాగా వివేకానందరెడ్డి గారి హత్య అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక నీచ నికృష్ట దౌర్భాగ్య రాజకీయం కాదా ఇదని అడుగుతున్నాం. ఎన్నికల సమయంలో జరిగినటువంటి హత్య మీద ఎంత నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కానీ ఎవరికి అనుమానం లేకుండా ఒక సచ్చీలత కలిగినటువంటి నాయకుడిగా వ్యవహరించాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొత్తం పక్కదోవ పట్టించే విధంగా అసలు హత్య ఎవరు చేశారనేటటువంటి బయటకు రాకుండా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఎన్నికల సమయంలో ఒక కీలకమైనటువంటి సమయంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు క్షమించరానటువంటిది. పదే పదే వాస్తవం ఏంటనేటటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని ఏదో నేరస్తులుగా లేకపోతే హత్య చేసినటువంటి వాళ్ళుగా దొంగలుగా అనుమానం కలిగించేటటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? దర్యాప్తు సంస్థల మీద మీకేమన్నా నమ్మకం ఉందా? మీ కింది పోలీసుల మీద మీకేమన్నా నమ్మకం ఉందా? లేకపోతే వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసేటటువంటి మీ నైజం బయటపడుతుందని భయపడుతున్నారా? ఎందుకింత దౌర్భాగ్య రాజకీయం చేస్తున్నారు? మీ నికృష్ట రాజకీయాలు చాలా విషయాల్లో చూసాం, కానీ ఒక హత్య కేసు విషయంలో కూడా ఈ రకంగా వ్యవహరించడం అనేటటువంటిది ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తాం. ఈ రోజున మీరు చాలా తప్పు చేస్తున్నారు,
ఐదు రోజుల్లో నిందితుల్ని బయటకు తీసుకురావాల్సినటువంటి స్టేజ్ పోయి ఇంకొక పదేళ్ల 10 రోజుల పాటు ఇలాగే కొనసాగాలి, ఎన్నికల దాకా ఇలాగే ఈ దర్యాప్తులో తేలకుండా ఉండాలి, నేను మాత్రం ఎన్నికల సభల్లో ఊకదంపుడు ఉపన్యాసాల్లో ఇదే మాట్లాడాలి అనేటటువంటిది పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 5 రోజులుగా ఈ తప్ప ఇంకోటి మాట్లాడుతున్నాడా? ముఖ్యమంత్రి ఎవరండి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దర్యాప్తు సంస్థ ఆయన చేతుల్లో ఉంది, నిందలు లేకపోతే గాలి వార్తలు అన్ని పోగేసి మాట్లాడుతున్నది ముఖ్యమంత్రి. ఇక ఎందుకు ఈ దర్యాప్తు సంస్థలు? ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఇట్లాంటి దర్యాప్తులని, వీటిని ఒక హత్యల విషయంలో కూడా ఈ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజలు ఏమాత్రం హర్షించరనేటటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఇప్పుడు ఆయన ఒక పోలీస్ అధికారిగా రాజీనామా చేశారు, రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సిన్సియర్గా ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి, ఒక మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టుతూ ప్రకటించింది. ఇది ఈ రాజీనామాను ఆమోదించకుండా ఇవాళ ప్రభుత్వం చెప్పు తన చేతుల్లో ఉంది కదా అని చెప్పి ఈరోజు, ఇది ఎంత చౌకబారు కుట్రలు అనేటటువంటిది ఈరోజు ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆయన ఏమీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తీసుకురాలేదు, స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే ఆ రాజీనామాని ఆమోదించకుండా ఈ రోజున ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం, దీన్ని ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది పదే పదే రోజు నిరూపించుకుంటున్నాడు ఆయన. ఒక సీఐని చూసి అంటే ఏంటి అసలు మీ రాజీనామా ఆమోదించకపోవడం వెనుక ఏంటి మీ మతలబు? పోలీసు వ్యవస్థను మీరు ఎట్లా ఉపయోగించుకున్నారో తీరు బయటకు వస్తుంది అనేటటువంటి భయమా, లేకపోతే ఆయన ఏమన్నా మాట్లాడతాడనేటటువంటి భయమా, ఇంకా మీ చెప్పు చేతల్లోనే ఉంచుకోవాలనేటటువంటి భయమా, లేకపోతే అనంతపురం జిల్లాలో మీరు చేసినటువంటి మీ గూండాగిరి నాయకులందరూ గుట్టు రట్టవుతుంది అనేటటువంటి భయమా? ఎందుకు ఆయన రాజీనామాను ఆపాదించడం లేదు? ఒక బీసీ నాయకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రాకూడదా? ఎంపీగా పోటీ చేయకూడదా? పోలీస్ అధికారులు అయినంత మాత్రాన వాళ్ళు ఒక ఇష్టపూర్వకంగా రాజకీయాల్లోకి రావాలనుకోవడం బీసీలు చేస్తున్నటువంటి తప్ప, ఒక బీసీ సామాన్య బీసీకి ఒక ఎంపీగా పోటీ చేసేటటువంటి హక్కు అర్హత మీరు నిరాకరిస్తారా? ఏంటి మీరు చెప్పదలుచుకున్నది? ఏ సంకేతం ఇస్తున్నారు ఇవాళ బీసీ ప్రజలకి? సీట్లు ఇవ్వరు, మీ పార్టీలో సీట్లు ఇవ్వరు, బీసీలకు ఏమీ చెయ్యరు మీ పరిపాలనలో. ఒక బీసీకి సంబంధించినటువంటి పోలీస్ అధికారి ఎంపీగా పోటీ చేయడానికి ముందుకొస్తే, దానికి ఒక మా పార్టీ ఒక అగ్రస్థానం కల్పిస్తే దానికి కూడా అవకాశం ఇవ్వరు. తొండి రాజకీయం అండి ఇది. ఇంత తొండి రాజకీయం చేస్తున్నారంటే వీళ్ళు ఎన్ని విషయాల్లో ఎట్లాంటి కుట్రలు పన్నుతున్నారనేటటువంటిది ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కళ్ళకి కట్టినట్టు రోజుకొక సంఘటన, వీళ్ళ దుష్ట రాజకీయం అనేటటువంటి రాజకీయాలు ఈ రకంగా చేస్తారా అనేటటువంటి అభిప్రాయాలు ఈరోజు కలుగుతూ ఉన్నాయి. ఈరోజు రకరకాల జనసేన పార్టీ అభ్యర్థులని ఖచ్చితంగా మేము మాట్లాడతాం. జనసేనలో ఇవాళ నాగబాబు గారు చేరారు, పోటీ చేస్తున్నారు అనేటటువంటి వస్తున్నాయి వార్తలు. మీరు మీ ఇష్టం, మీ పార్టీ ఎవరైనా పోటీ చేస్తారు, కానీ ఇవాళ జనసేన అభ్యర్థుల కోసం తెలుగుదేశం పార్టీ తన సిట్టింగ్స్ ఎమ్మెల్యేలని ఎంపీలని కాదని ఎందుకు రెడ్ కార్పెట్ పరుస్తోంది? తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి జనసేన తన స్థానాలలో ఎందుకు వీక్ క్యాండిడేట్లను పెడుతోంది? తెలంగాణలోనేమో పెద్ద మహాకూటమిని బిల్డప్ ఇచ్చారు, ఇక్కడ చావు దెబ్బతిన్న తర్వాత ఇక మహాకూటమిగా మనం అందరం కలిసి వెళ్ళలేము, అందుకని ఒక ముసుగు కూటమిగా వెళదాము అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి గేమ్ ప్లాన్. చంద్రబాబు నాయుడు గారి ఈ ముసుగు కూటమిలో జనసేన ఉంది, వామపక్షాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఎస్పీ ఉంది, ఆ పాల్ లాంటి ఒక ఊరు పేరు లేనటువంటి పార్టీ ఉంది. సూటి రాజకీయాలు చేయడం చేత గాని పిరికి పందలు ఆడుతున్నటువంటి ఇది ముసుగు కూటమి. రాజకీయాలను స్ట్రైట్గా ఎదుర్కొనే ధైర్యం లేక, నేరుగా
పోటీ చేసేటటువంటి సత్తా లేక నేరుగా పొత్తులు పెట్టుకునేటటువంటి ఆ శక్తి లేక పార్టీలు ఎవరితోనే పొత్తులు పెట్టుకోవచ్చు. ఎందుకు పొత్తులు పెట్టుకోవడం లేదు? మీరు ఇంత ముసుగుల్లా రావాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజలను మోసం చేసేటటువంటి ప్రక్రియ కాదా ఇది? ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో మనం కొన్ని 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 విలువ కొన్ని పాటిస్తాం. రాజకీయ పార్టీలు పొత్తులు కలిసి పోటీ చేస్తే కలిసి పోటీ చేస్తే ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. నీ పార్టీ అభ్యర్థి ఇది, నీ పార్టీ అభ్యర్థి ఇది అనేది. అది పోయి ఎవడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడో తెలియనటువంటి జోదమాడతారా మీరు రాజకీయాలతోటి? ప్రజాస్వామ్యమా ఇది, లేకపోతే ఏమైనా జూద క్రీడగా, ఎన్నికల్ని జూద క్రీడగా మార్చదలుచుకున్నారా? ఎవరు ఎవరిని గెలిపించడానికి మీరు ఇంత ముసుగులతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఏంటి? ప్రజల ముందు సూటిగా చెప్పకపోవడం అనేటటువంటిది కూడా ఒక నేరం. రాజకీయాలు సూటిగా చెప్పకపోవడం, నీ ఎజెండా సూటిగా చెప్పకపోవడం, ఇది నేరం. ఖచ్చితంగా దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాం.